ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ప్రేమ చుట్టూ కాలువ గట్టు మధ్యలో ఊరు ఊరు పూజాపీఠంలా ఉంది ఊరు మొదట్లో వేప చెట్టు వేదం చదువుతున్నట్టు ఉంది గాలి పెదవులు నీటి అలల్ని సుతారంగా ముద్దాడుతుంటే సిగ్గుతో వయ్యారంగా మెలుకలు తిరిగిన ఆ పిల్ల కాలువ ఆడపిల్ల నడుము చుట్టూ తిరిగిన ఓణీలా ఉంది ఆ కాలువ అంచునే నీటిపైకి వంగిన కొబ్బరి చెట్లు పనులు ముగించుకొని గంపలెత్తుకుని ఇంటికి వెళ్తున్న కూలీల్లా ఉన్నాయి సంజయ్ కెంజాయి రంగు ఎరుపుదనాన్ని తగ్గించడానికి గోధూళి పైకి ఎగురుతోంది చీకట్లు ఇంకా బలాన్ని సంతరించుకోలేదు సరిగ్గా ఆ సమయానికి ఒక ఎద్దుల బండి ఆ ఊరిలో ప్రవేశిస్తోంది దాని మువ్వల శబ్దపు లయకి నీటిలోకి వంగిన కొబ్బరాకు పరవశించి జలతరంగిని మ్రోగించినట్లు కదిలింది బండి వెనకంచున కూర్చుని ఉన్నదామ మోకాళ్ల మీద గడ్డం ఆంచుకుని కదులుతున్న పైర్ల వంక చూస్తోంది ఆర్పని ఆ కనురెప్పల వెనుక ఏ ఆలోచనలున్నాయో తెలియదు కానీ బండి కదలికలకి ఆమె చెవిజూక అందంగా ఊగుతోంది ప్రకృతి అందానికి పరవశించిపోతూ ఈ లోకంలోనే లేనట్టుగా ఉందా అమ్మాయి మరోవైపు ఆ కళ్లలో కాస్త భయం కూడా కనపడుతోంది ఆమె తెలుపు చూసి పాలసముద్రం వెలవెలపోతోంది పెదవి ఎరుపు చూసి ఎర్రతామర బెదిరిపోతుంది కురుల నలుపు చూసి రాత్రి మొహం చిన్నబుచ్చుకుంది కాలి రంగు చూసి పసుపు కొమ్ము సిగ్గుపడుతుంది ఆమెని సృష్టించినప్పుడు తన సృష్టికి తానే అబ్బురపడి బ్రహ్మ ఆసువుగా అన్నాడట ఈమె కురులు హటకాంబురహ చెంచరీ కొత్కరంబులు ఈమె ఊరువులు సహజగంధ పరిమళ పరివేష్టితమ్ములు అని ఆ మాటలకి పక్కనున్న సరస్వతి చేతిలోని వీణతో ఆయన నాలుగో తల మీద మోదింది కట్టు కట్టుకున్న బ్రహ్మని చూసి నారదుడు ఏమైంది అని అడిగాడు ఏమని చెప్పమంటావు నారదా బ్రహ్మదేవుడు దీనంగా అన్నాడు ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించాననే సంతోషంతో ఏదో ఒక మాట అన్నాననే అనుకో దానికి ఇలా తల బ్రత్తలు కొట్టాలా ఏమన్నారు తాతగారు ఆ చివరి సంబోధనకి బాధపడి వరుసలు మర్చి నన్ను అప్పుడే నారదా అన్నాడు అలాగే అన్నగారు ఇంతకీ ఆ అపురూప రాసిని చూసి మీరు ఆసువుగా ఏం చెప్పారు ఆమె ముంగురులు పద్మము మీద తిరిగే తుమ్మెదల వలేనున్నవి అన్నాను దానికి తల మీద మోదవలసిన అవసరం లేదే సరస్వతి ఇక రోషం ఆపుకోలేక కల్పించుకొని పద్యపు రెండో పాదంలో ఏమన్నారో అడుగు అంది కసిగ ఏమన్నాను సహజ గంధ పరిమళ పరివేష్టితమ్ములు తమ్ములు అన్నాను ప్రతిరోజు గంధం రాయకపోయినా రాసినట్టు పరిమళం వచ్చేవి అన్నాను తప్ప బ్రహ్మ దబాయించబోయాడు సరస్వతి మరింత గొంతు హెచ్చించి ఏవి ఏవి సహజగంధ పరిమళ పరివేష్టి తమ్ములు అది చెప్పరేం అంది బ్రహ్మ గుటక మింగి ఆమె ఊరువులు అన్నాడు ఊరువులు అంటే తొడలు నారదుడు బిత్తరపోయాడు ఊరువులు పరిమళించడం ఏమిటండి ఏదో ప్రాస కోసం అలా అన్నాన్నయన ప్రాస కాదు ధ్యాస అంది సరస్వతి వెటకారంగా వయసు పెరిగే కొద్దీ అందమైన అమ్మాయిల్ని సృష్టించాలన్న ఆశ ఎక్కువ అవుతుందిలే తప్పు తప్పు ఆ అమ్మాయి నా కూతురు లాంటిది ఆ అమ్మాయిని నేను సృష్టించాను సరస్వతి నన్ను కూడా మీరే సృష్టించారుగా అన్నది సరస్వతి అయినా మీ ముగ్గురికి ఇదేం పోయే కాలం ఆ పెద్దాయనేమో రకరకాల అవతారాలెత్తి అనుభవిస్తుంటాడు రెండో ఆయన ఏకంగా పెళ్లాన్ని తల మీదే పెట్టుకున్నాడు మీరొక్కరే కాస్త మంచివారు అనుకుంటే మీరు చేసే నిర్వాహకం ఇదా అది కాదు సరస్వ అనబోతున్న ఆయన మాటలకి అడ్డుపడుతూ పైగా ప్రాస అని మమ్మల్ని మభ్యపెడతారా అంది ఎత్తి పొడుస్తున్నట్టు బ్రహ్మకి కూడా కోపం వచ్చినట్టుంది నా సృష్టిని ప్రాసని కాదంటావా అయితే చూడు ఆమె యవ్వనవతి అయ్యేసరికి ఊరువులేమిటి మొత్తం సిరలు కురులు ఎదసిరులు కూడా పరిమళంతో శోభిల్లుతాయని వరమిస్తున్నాను అన్నాడు అదే నిజమైతే ఆమె అందాన్ని ఏమాత్రం గుర్తించలేని వాడు భర్తగా వస్తాడని వివాహమైన మరుక్షణం నుంచి ఆమె కష్టాల ఊబిలో కూరుకుపోతోందని వాగ్దేవిగా నేను శాసిస్తున్నాను అంది సరస్వతి అప్పటి వరకు వారిద్దరి వాదోపవాదాలను ప్రేక్షకుడిలా వింటున్న నారదుడు ఆ చివరి మాటలకి నివ్వరపడి అపచారం అపచారం తల్లి అన్నాడు మీ మీ పంతాలకు పోయి అభంశుభం తెలియని ఒక ఆడపిల్లకి ఆ విధంగా అన్యాయం చేయడం సబబు కాదు బ్రహ్మ విషాదంగా నవ్వి భారతదేశంలో సగం పైగా ఆడవారు ఆ విధంగానే ఉన్నారుగా నాయనా అన్నాడు ఇక కొత్తగా చేసే అపచారం ఏమున్నది అది వారి స్వయంకృత అపరాధం కాదా సురజ్జిష్ట వేడుకోలుగా అన్నాడు నారదుడు కానీ ఇక్కడ ఈ అమ్మాయిని మీరే శాపగ్రస్తురాలని చేసినారే అప్పటికీ సరస్వతి కూడా తన శాపం యొక్క తీవ్రతకి అనాలోచితానికి బాధపడింది నారద నేనెలాగూ నా వాక్కును వెనక్కి తీసుకోలేను దీనికి పరిష్కారమేమిటో నువ్వే చెప్పాలి మీ దంపతులకు చెప్పేటంత గొప్పవాడిన వెలది అయినా నాకు తోచినంతలో చెప్తాను మీకు ధనుంజయ మహారాజు కథ తెలుసుగా ఏలినాటి శని ప్రవేశించగానే అతడి దగ్గరకు ఒకరి తరువాత ఒకరుగా అష్టలక్ష్ములు వచ్చి తాము అతడిని విడిచి వెళ్ళక తప్పదని సెలవిమ్మని కోరారట ధనలక్ష్మి మొదలైన సిరులన్నీ ఆ విధంగా వెళ్తుంటే రాజు మిన్నకుండినాడట కానీ చివరలో ధైర్యలక్ష్మి వెళ్ళబోతుంటే తల్లి నీవు మాత్రం నాతో ఉండు అని ప్రాధాయపడ్డాడట ధైర్యలక్ష్మి ఉన్న చోట మిగతా సిరులన్నీ ఉంటాయని ఆ రాజు గ్రహించి ఏలినాటి శని ప్రభావం నుంచి ఆ విధంగా తప్పించుకున్నాడట కాబట్టి చతురాన ఆ అమ్మాయికి ధైర్యలక్ష్మిని మాత్రం తోడివు అన్నాడు నారదుడు సరస్వతి అర్థం కానట్టు దానివల్ల నేను పెట్టిన శాపం నుంచే ఆమెకు విముక్తి ఎలా లభిస్తుంది నారద అని అడిగింది ధైర్యం కలుగుతుంది ఆ ధైర్యం వలన ఆమె ఒంటరిగా బ్రతకగలదేమో కానీ ఆనందంగా ఎలా బ్రతకగలదు ప్రేమించే మనిషిగాని తన వారంటూ ఎవరూ లేకగాని బ్రతుకు సాగించినా అది నిస్సారమే కదా నారదుడు చేతులు జోడించాడు తల్లి నీవు చదువుల రాణివి జ్ఞాన సరస్వతివి వేద సంహితవి ఒక స్త్రీ జీవితము సారమా నిస్సారమా అని నిర్ణయించేది కేవలం భర్తేనా భర్తతోడు లేని స్త్రీకి ఇంకే సుఖము లేదా కాబట్టే కదా నారద భూలోకాన సగం స్త్రీలు స్వయంకృతాపరాధం వల్ల నిస్సహాయులై ఉన్నారని పతిదేవులు అన్నారు అంది బ్రహ్మవైపు చూస్తూ నారదుడు అన్నాడు భర్త ఎంత హింసించినను అటులనే పడి ఉండే స్త్రీలు నిస్సారముగా జీవఛేపం వల్లే బ్రతుకు వెళ్లదీస్తున్న మాట నిజమే కానీ తల్లి ఆ నరక కూపం నుంచి బయటపడమని భర్తతో బాధలు అనుభవించడం కన్నా కొద్దో కొప్పో స్వయం పోషణలో స్వాతంత్ర జీవనం గడపటమే మేలని భూలోకంలో ఎందరో సంఘ సంస్కర్తలు రచయితలు ఎలుగెత్తి చెప్తున్నారు వారి ప్రభావం వలన కొందరు స్త్రీలు భర్తలను వదిలి ప్రశాంత జీవనం గడుపుతున్న మాట నిజమే కానీ దానితో వారి కష్టాలు తొలగిపోయినవా ఒంటరి జీవితంలో ఆనందం ఉన్నదా భర్త రాక్షస కృత్యములు లేవు సరే కానీ వారు ఆనందంగా ఉన్నారా కేవలం బాధలు లేకపోవడమే ఆనందమా నారదుడు ఉద్వేగంగా ప్రశ్నించాడు సరస్వతి ఆలోచనలలో పడింది నారదుడు చెబుతున్నది వాస్తవంగానే కనపడుతున్నది మరి భర్త వలన కష్టములు పడే స్త్రీలను బయటకు రమ్మన్న ఈ సంఘ సంస్కర్తలు ఆ స్త్రీల ఆనందం కోసం ఏం మార్గం సూచించారు తోడు లేకుండా ఎలా బ్రతకమన్నారు సతీదేవి ఆలోచనని చిరునవ్వుతో గమనిస్తున్న బ్రహ్మ అప్పుడు కల్పించుకున్నాడు సరస్వతి స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహిత కానీ అవివాహిత కానీ ఆనందంగా ఉండడానికి కావలసింది ప్రేమించిన మనిషి లేకపోవడం కాదు తనకి ప్రేమించే హృదయం లేకపోవడం భర్త మాటలు అర్థం కానట్టు సరస్వతి తనలో తానే కొంచెంసేపు తక్కించుకుని చివరికి నాథ ప్రేమంటే ఏమిటి అని అడిగింది నారదుడు కంగారుగా నారాయణ నారాయణ అన్నాడు బ్రహ్మ చిరునవ్వుతో వాగ్దేవేనా ఈ ప్రశ్న అడుగుతున్నది అన్నాడు అందులో హాస్యాన్ని పట్టించుకోకండి ప్రేమికుడు లేకపోవడానికి ప్రేమించే హృదయం లేకపోవడానికి తేడా ఏంటి అంది ప్రేమంటే ఆహ్లాదం అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు ఆ మాటలకి సరస్వతి మరింత అయోమయం చెందినట్టుగా భర్తవైపు చూస్తూ మీ నాలుగు తలల తార్కిక జ్ఞానంతో నా ఒక్క మెదడుని అతలాకుతలం చేస్తున్నారు స్వామి అంది అయితే నీవే చూడుదేవి నీవిచ్చిన శాపానికి విరుగుడుగా మేమిచ్చిన వరం అంశతో పుట్టిన ఈ అమ్మాయి వేద సంహిత అన్న పేరుతో పెరిగి పెద్దదయ్యి ఒక మూఢుడైన నీచుడైన పురుషుడికి పత్ని అయి కూడా ఏ విధంగా నారాయణ నారాయణ మిగతా కథ చెప్పవద్దన్నట్టు హెచ్చరించాడు నారదుడు అర్థం చేసుకున్నట్టు బ్రహ్మదేవుడు చేతిలోని బొమ్మని భూలోకం మీదకు విడిచాడు తరువాతి భాగం ప్రస్తుతం ఆ వేద సంహిత వేకుజాము వెన్నెలలా ఆ ఊరు ప్రవేశిస్తుంది ఆ అన్నుల మిన్న నడుమేమో సన్నం కనులు నలిన ఆసన్నములు మోమేమో వెన్నుని అన్ను బండి కుదుపులకి కదులుతున్న ఆమె మొహం మీద సంధ్యాకిరణం నాట్యం చేస్తుంది గోవుల మంద మధ్య దారి చేసుకుంటూ బండి ముందుకు వెళ్తోంది గోవులను తోలుకుంటూ గ్రామం వైపు సాగుతున్న గోపుడు బండి వెనుక కూర్చున్న ఆమెను చూసి అనుకున్నాడు ఇంతకాలం నేను సహచర్యం చేసే సావనల కళ్ళే నిర్మలమైనవి అనుకున్నాను ఈమె కళ్ళు అంతకన్నా నిర్మలంగా ఉన్నాయే అని బండి మరింత ముందుకు వెళ్ళింది ఊరిలోకి వస్తున్న అపరిచితను చూసి కాలవగట్టు నుంచి దిగుతున్న నీటి కాపడు కావిడి పక్కకు పెట్టి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి ఆమెను పరికించి చూశాడు అలంకార శాస్త్రం తెలుసుంటే అతను అనుకునేవాడు ఈమె కుచములంత కడవులు నాకుంటే ఇన్ని తడవలు కాల్లోకి వెళ్లే బాధ ఉండేది కాదు కదా అని పక్క ఊరిలో పౌరోహిత్యం చూసి మాపటి వెళ్ళకి గ్రామం చేరుకుంటున్న బాపడు తనను దాటి వెళ్తున్న బండిలోని ఆ అమ్మాయిని చూసి ఓహో ఈమె ఎవరో గాని ఈమెను చూసి నీరజములు నీ రజములు కుముదములు కు ముదములు అవుతాయి కాదా అనుకున్నాడు స్వాగతంగా నీరజములు అంటే తామరలు నీ రజము అంటే ముడుచుకుపోవడం కుముదము అంటే కలువ కు ముదము అంటే విచారించడం ఆ అమ్మాయిని చూసి కలువలు తామరలు ఈర్షపడతాయని అనుకోవడం ఆయన పాండిత్య ప్రకర్షకు నిదర్శనం బహుశా ఆయన చేమకూర వెంకటకవి గోత్రం వాడే ఉంటాడు బండి వేప చెట్టు దాటింది ఎవరింటికి వెళ్లాలమ్మా అడిగాడు ఎద్దుల్ని అదిలిస్తూ బండివాడు ఆమె ఒక క్షణం ఆలోచించి కరణంగారింటికి పోని అన్నది బండివాడు ఇద్దరు ముగ్గురిని వాకపు చేశాడు లెక్కడా అని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పటం కంటే బండిలో ఉన్నదెవరా అని ఉత్సుకత ఎక్కువ కనపడింది వారిలో ఆమె మాత్రం వారిని పట్టించుకోలేదు ఇది ఇలా జరిగిందేమిటా అన్న దిగులే ఎక్కువ కనిపిస్తోంది ఆమెలో భీత హరిణేక్షిలా చూస్తోంది చిరునామా చెప్పే ప్రతి ఒక్కరూ ఆమెను చూసుకుంటూ తమ చూపును మరింత విస్తృతం చేసుకుంటూ దారి చూపిస్తున్నారు బండి మండువా లోగిలి ముందు ఆగింది అరుగు మీద పడక కుర్చీలో కూర్చొని కరణంగారు లాంతర్ వెలుగులో నరకాసురు వధ చదువుతున్నారు కృష్ణుడు మూర్చెల్లగానే సత్యభామ విల్లందుకుంది రథం ముందు భాగం అడ్డున్నది దాని వెనుక నుంచి సత్యభామ లేస్తున్నదట అదే సమయానికి బండిలోంచి సంహిత క్రిందకి దిగుతున్నది ఆయన ఎత్తు అరుగు మీదున్నాడు ముందు తలకట్టు చంద్రునిలా కనిపించింది తరువాత చనుకట్టు భూదేవిని మరిపించింది కటి ఆ రెంటినీ అధిగమించింది మధ్యలో నడుమే తొడిమయ్యింది ఒక్క క్షణం ఆయనకి అది వాస్తవమో చదువుతున్న పుస్తకంలోని ఘట్టమో అర్థం కాలేదు ఈ లోపులో సంహిత బండి తిగింది ఆమె మెట్లెక్కి అరుగు మీదకి వస్తుంటే నుదుటి మీద ముంగురులు గాలికి వెనక్కి వెళ్తున్నాయి చంద్రుడిని బయటకు తీసుకురావడం కోసం మేఘాలతో పోరాడే గాలి ఈసారి చంద్రవదనాన్ని బహిర్గతపరచడం కోసం ముంగురుల్ని వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది ఆయన పడక కుర్చీలోంచి లేస్తుండగా ఆమె నమస్కరించింది ఎవరు కావాలమ్మా అని అడిగాడు ఆమె కాస్త తడబడి నాకు నాకు ఇల్లు కావాలండి అద్దెకి అంది ఏదైనా ఉద్యోగం కోసం వచ్చిందేమో అనుకున్నాడు నర్స్ అయితే ఆసుపత్రి లేదు టీచర్ అనుకుందామంటే కనీసం నాలుగు మైళ్ళ పరిధి వరకు స్కూలే లేదు పెట్టెతో సహా అంత చిన్న పల్లెటూరికి వచ్చేసి ఇల్లు కావాలండి అని అడుగుతున్న ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాడాయన అంతలో తలుపు దగ్గర చెప్పుడయింది అప్పటి వరకు వళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్న ఆయన కొడుకు అప్రయత్నంగా తలుపు గొళ్లం మీద వేయగా అయిన శబ్దమది అతని పేరు చలం మనసు చంచలం కాదు సంహిత అందమే సంచలనం ఇద్దరూ ఒకేసారి చూసేసరికి అతడు భయపడి ఆపై సిగ్గుపడి లోపలికి తప్పుకున్నాడు కరణంగారు సంహిత వైపు తిరిగి నీ పేరేమిటమ్మాయి అని అడిగాడు ఆమె చెప్పింది ఈ ఊరిలో నీకేం పని అని అడగలేక ఏదైనా ఉద్యోగం కోసం వచ్చావా అని అడిగాడు అంత చిన్న ఊరిలో ఉద్యోగాలు ఏమీ ఉండవని ఆయనకి తెలుసు అగ్రికల్చరల్ విద్యార్థులు అప్పుడప్పుడు వచ్చి ఆ విధంగా రెండు మూడు నెలలు ఉంటారు కానీ ఆమె వయసు అంత చిన్నగా లేదు ఆయన ప్రశ్నకి సంహిత జవాబు చెప్పబోతుంటే లోపల నుంచి యాభై సంవత్సరాల వయసున్న ఆవిడ వచ్చింది ఆమె కంఠం విప్పకపోతే ఆకారం కోకిలగానూ విప్పితే స్వరం కాకిలాగానూ ఉంది రాగానే సంహితని ఎవరూ ఏమిటి అన్న ప్రశ్నలతో ముంచెత్తింది కరణంగారు కల్పించుకొని ఇల్లు కావాలట అద్దెకి అన్నారు ఆమె ఆశ్చర్యంగా సంహిత వైపు చూసింది క్షణాల్లో ఆ ఆశ్చర్యం అనుమానంగానూ చిరాగ్గానూ మారింది ఇల్లా ఇక్కడేమీ ఇల్లు ఖాళీగా లేవు అని భర్తవైపు తిరిగి పెరట్లో పెదకాపుగారి పాలేరు మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అని బలవంతంగా తీసుకుపోయింది పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్టయింది సంహిత ఒంటరిగా మిగిలింది మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చి నిలబడింది ఎటు వెళ్లాలో తెలియలేదు బండివాడికి పరిస్థితి అర్థమైనట్టుంది రండమ్మ ఇంకెక్కడైనా చూద్దాం అన్నాడు ఆమె తిరిగి బండి ఎక్కింది ఉన్నవే నాలుగు వీధులు రెండు సందులు దాటేసరికి ఊరి చివర మరో పెద్ద ఇల్లు కనపడింది లోపల నుంచి ఏదో కీర్తన వినబడుతోంది ఆ ఇంటివారి అమ్మాయికి మాస్టారు పాఠం చెబుతున్నట్టు ఉంది ఆమె బండి దిగుతుంటే అక్కడికో యువకుడు వచ్చాడు ముందు కాస్త తటపటాయించి తరువాత ధైర్యం తెచ్చుకున్నట్టు నమస్తే నా పేరు చలం అన్నాడు కరణంగారింట్లో గుమ్మం వెనుక నుంచి చూసింది ఆ అబ్బాయి అని గుర్తించింది సంహిత ఒక రకమైన ఉద్విగ్నత ఉత్సుకత ఆ లేత మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి పరిచయం లేని అమ్మాయితో మాట్లాడవలసి రావడం జీవితంలో మొట్టమొదటిసారి అయినప్పుడు కలిగే సహజమైన తత్తరపాటు అతడిలో గోచరమవుతోంది తడబడుతూనే మీరు ఇప్పుడే మా ఇంటికి వచ్చారుగా నేను కరణంగారి అబ్బాయిని అన్నాడు ఏం మాట్లాడాలో తెలియనట్టు సంహిత మౌనంగా ఉండిపోయింది చలం అన్నాడు అది సోమయాజి గారిల్లు ఇద్దరే ఉంటారు ఆయన భార్య ఆ తమ్ముడి కూతురు కూడా ఉంటుందనుకోండి లంకంత ఇల్లు మీకు తప్పక ఇస్తారు నేను మాట్లాడతాను ఆవిడ చాలా మంచిది ఒక వాక్యానికి మరో వాక్యానికి సంబంధం లేకుండా అన్నాడు అలా అన్నాక గబగబా ఆ ఇంటివైపు వెళ్ళాడు తను కూడా అతనితో వెళ్లాలో లేదో తెలియక సంహిత అక్కడే ఆగిపోయింది మెట్లెక్కుతూ అతను ఇల్లు గలవాళ్ళని పిలిచినట్టున్నాడు ఆవిడ బయటకొచ్చింది నలభై ఏళ్లుంటాయి సోమయాజి గారి భార్య అనుకుంది సంహిత దగ్గరికి వెళ్లే ప్రయత్నమేమీ చేయలేదు ఆ ఊళ్ళో తనకి ఇల్లు దొరుకుతుందన్న నమ్మకం ఆమెకు పూర్తిగా పోయింది ఒంటరిగా వచ్చిన ఆడపిల్లకి అంత చిన్న ఊళ్ళో గది అద్దెకివ్వడానికి శంకలు కోటి సంశయాలు ఎదురవుతాయని ఆమె ముందుగా ఊహించలేదు సోమయాజి గారి భార్య అన్నపూర్ణకి ఆధునిక భావాలున్నాయి కులము గోత్రము లాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టలేదు చలం చెప్పినదంతా విన్నది అంతా విని లంకంత ఇల్లు ఇందులో ఒక భాగంలో ఉండడానికి అద్దె కూడా ఇవ్వాలన్నాయన పట్నంలో నీకు తెలిసిన వారి అమ్మాయి అని చెప్తున్నావు కదా అలాగే ఉండమనొచ్చు కానీ ఆయన సంగతి నీకు తెలుసు కదా ఆ సోమయాజి గారికి ముక్కు మీదనే కోపం ఏ క్షణం ఏ అభిప్రాయంతో ఉంటారో ఆయనకే తెలియదు ఇంతకీ ఆ అమ్మాయి ఈ ఊళ్ళో ఎంతకాలం ఉంటుంది చదువు అయిపోగానే వెళ్ళిపోతుందండి ఏమి చదువులో ఏమిటో అయినా పల్లెటూళ్ళ మీద పరిశోధన ఏమిటి నాయన ఈ వయసులో తన వదిలి వదిలివచ్చి ఇలా ఒంటరిగా ఉండి చదువుకోవడం ఏమిటి చెప్పు దాన్నే రీసెర్చ్ అంటారండి ఒక అబద్ధం మీద మరొకటి అల్లుకుంటూ వెళ్తున్నాడు చలం ఏదో సెర్చ్లే ఆయన రాని నాకైతే ఇష్టమే కానీ ఆయన ఇష్టపడతారని నేను అనుకోను ఆయనకి నిశ్శబ్దం అంటే ఇష్టం ఉంటే మా గారి అమ్మాయికి తోడుంటుందని నేనంటే కొంపలో అదొక్క తీ చేసే అల్లరి చాలకనా అంటారు లంకంత ఇంట్లో ముగ్గురమే ఎందుకండి అంటే సుందరకాండ కూడా ప్రశాంతంగా చదువుకొనివ్వవా అంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఇల్లు అద్దెకి అంటే నేనేదో డబ్బుకి కక్కుర్తి పడుతున్నాను అనుకుంటారు వెళ్ళిరా బాబు బండి పక్కగా నిల్చుని చూస్తున్న సంహితకి అరుగు మీద వారిద్దరూ మాట్లాడుకునే సంభాషణ వినిపించడం లేదు తన కోసం అతను ప్రయత్నిస్తుంటే తను అలా వీధిలో నిలబడ్డం బాబోదని అడుగు ముందుకు వేయబోయింది ఎవరు కావాలమ్మా అన్న కంఠం నుంచి వినపడింది అంత పెద్ద బొంగురు గొంతు గంభీర స్వరం అకస్మాత్తుగా అంత దగ్గర నుంచి వినపడేసరికి ఆమె ఉలిక్కిపడి పక్కకి తిరిగింది నిలువెత్తు విగ్రహం తీక్షణమైన కళ్ళు నుదుట బొట్టు మొహంలో అరవై ఏళ్ల విద్వత్తు చూడగానే చప్పున కలిగే గౌరవం ఆయన మాధనువు ఆయన మాధవుడే విష్ణువుని చూడగానే ఎవరికైనా కలిగేది గౌరవమే ఆయన అంత హఠాత్తుగా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక పా పాట వింటున్నానండి అంది ఇలా దారి పక్కన నిల్చుని వినడం దేనికమ్మా అది మా ఇల్లే కూర్చొని విందువు కానీ రా మా తమ్ముడి కూతురికి మాస్టారు పాట నేర్పుతున్నారు అద్భుతంగా చెప్తారులే ఇంతకీ నువ్వెవరింటికొచ్చావు అని అడుగుతూ ఇంటివైపు దారి తీశాడు సంహిత గొంతులు వెలక్కాయి పడినట్లయింది అది ఆయన ఇల్లేనని తెలియక పాట వింటున్నానండి అని అబద్ధమాడింది అందులో ఆమె తప్పు కూడా లేదు అప్పటికే ఆ ఊరివారు అమిత కుతూహలానంత మనస్కులు అని ఆమెకు అర్థమైంది ఇల్లు కోసం అంటే మళ్లీ ఆ అగంతుకుడితో లక్ష ప్రశ్నలు ఇల్లు కోసమైతే ఇక్కడ వీధిలో ఎందుకు నుంచున్నావు నీకు ఈ ఊరిలో ఇల్లెందుకు ఏ పని మీద వచ్చావు వగైరా ప్రశ్నలన్నీ అడుగుతాడని భయపడింది చిన్న అబద్ధంతో బయటపడదామనుకుంది ఇప్పుడు తేలికుట్టిన దొంగల ఆయన వెంట నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది బయట అరుగు మీద భార్యతో మాట్లాడుతున్న చలాన్ని చూడగానే ఏమోయ్ ఇలా వచ్చావు అని అడిగారు ఆయన భార్య కల్పించుకొని ఇల్లు కావాలట అంది భర్త వెనకే వస్తున్న సంహితని చూడలేదు ఆమె ఇల్లా ఎవరికి మీ నాన్న ఇంట్లోంచి తోలేశాడా ఏమిటి అతనికి కాదండి పట్నం నుంచి వచ్చిన తెలిసిన వాళ్ళ అమ్మాయికి అద్దెకి అంటూ ఏదో చెప్పబోతున్న ఆమె మాట మధ్యలో ఖండిస్తూ అద్దెక మనం అంత గతిలేని వాళ్ళలా కనపడుతున్నామా గారికి ఇల్లు ఇవ్వడం అనేది మన వంట ఉన్నదా అంటూ రెచ్చిపోయాడు పోనీ ఉచితంగా ఇవ్వొచ్చుగా అనుకుంది సంహిత దిగులుగా అది కాదండి అంటూ ఏదో చెప్పబోయింది అన్నపూర్ణమ్మ ఏది కాదు ఇల్లు అద్దెకివ్వడం అంటే లేని తద్దనం కొని తెచ్చుకోవడమే పట్నం కోతుల్ని ఇంట్లో పెట్టుకుని ప్రశాంతత పోగొట్టుకోమంటావా అంటూ ఆ వైపు తిరిగి ఏమయ్యా చలం అంతగా కావలసిన వాళ్ళైతే మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా ఇంతకీ ఎవరు వాళ్ళు అని అడిగారు చలం నమ్రతగా ఈ అమ్మాయేనండి అంటూ వెనక నిల్చున్న సంహితని చూపించాడు ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం కరవాలం చేసింది ఆయన తేరుకొని సంహిత వైపు చూస్తూ ఏమమ్మాయి మరి వీధిలో నిలబడి పాట వింటున్నానన్నావు అని అడిగారు సంహితకి సంతోషం వేసింది ఇల్లు ఇస్తారా లేదా అన్నది వేరే సంగతి నువ్వెవరు ఒంటరిగా ఎందుకుంటావు ఈ ఊర్లోనే ఎందుకుంటావు లాంటి ప్రశ్నలు వేయకుండా ఉన్నందుకు ఆనందం వేసింది ఇంటి కోసం వచ్చిన మాట నిజమేనండి కానీ పాటలో ఏదో చిన్న అపశృతి వినబడుతుంటే అలా నిల్చుండిపోయాను అంది మొదటి అబద్ధానికి పునాది బలం చేసుకుంటూ పెనం మీద నుంచి తీసి పొయ్యిలో వేసినట్టయింది సోమయాజిగారి మొహం ఎర్రగా మారింది అపశృత అన్నాడు మా అమ్మాయికి పాఠం చెప్పేదెవరో తెలుసా ఈ లంక మొత్తం మీద అన్ని ఊళ్లకి ఆయన పండితుడు వేద సంహిత మాట్లాడలేదు లోపల నుంచి ఎవరురా నిను వినా గతి మాకు అని వినపడుతోంది సంహిత కూడా ఆ సంకటంలో ఇరుక్కుపోయినట్టు ఎవరురా నిను వినా గతి నాకు అని మనసులో అనుకుంది సోమయాజి గారి భార్య చలం ప్రేక్షకుల్లా చూస్తున్నారు మా అమ్మాయి అపశృతి పాడుతోందా మాస్టారు సరిదిద్దటం లేదా అన్నపూర్ణ కల్పించుకొని ఆ అమ్మాయి అద్దె కోసం వచ్చింది మీకెలాగూ ఇష్టం లేదా ఏ ఆ విషయం చెప్పి పంపించేస్తే సరిపోతుంది కదండి అన్నది ఎందుకింత రాద్ధాంతం అనే ఉద్దేశంతో ఆయన ఒక్క చూపుతో భార్యని సరిదిద్దారు ఇంతలో పాఠం ముగించి మాస్టారు బయటకొచ్చారు పరిస్థితి మరింత పాకాన పడింది సోమయాజి ఆయనతో ఏమండి మాస్టర్ గారు పిల్ల పాఠంలో అపశృతులు పలుకుతున్నా మిన్నుకున్నారట అన్నాడు అడిగినవాడు నిష్టలో పరమశివుడైతే విన్నవాడు ఆవేశంలో దుర్వాసుడులా ఉన్నాడు కథావళి నాట్య భంగిమితో రెచ్చిపోయాడు అపశృత ఎవరు ఎవరా మాట అన్నది అన్నాడు రెంక ఇదిగో ఈ అమ్మాయి చెప్తున్నది ఆయన సంహిత వైపు తిరిగాడు అమ్మాయి నా శిష్యురాండ్రకు వంకలు పెడుతున్నావా ఎంత ధైర్యం నీకు ఆ పాప పాటలో వంకలు పెట్టలేదండి నమ్రతగా అంది సంహిత మరి మీ పాటలోనే తప్పు ఉంది ఆ మాటలకి అక్కడ ఒక విస్ఫోటనం జరిగినట్టు అయ్యింది సోమయాజి వారు అప్రతిభుడయ్యారు చలానికి పొలమారింది అన్నపూర్ణమ్మ అనునమోగయ్యే అయింది మాస్టారి కళ్ళు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల్లా తయారయ్యాయి మనిషి నిల్లు వెళ్లా ఉణికిపోతూ నా పాటలో తప్ప ఎంత ధైర్యం ఎక్కడ తప్పు ఏమి తప్పు అని రంకెసాడు సంహితకి ఆ కోపం చూసి భయం వేసింది ఇల్లు వద్దు సరికదా అసలు ఆ ఊరి నుంచే పారిపోదామన్న ఆలోచన వచ్చింది ఏ అమ్మాయి నోటు మాట రావటం లేదు అసలు పాటల సంగతి నీకేమైనా తెలుసా లేక పట్నం నుంచి వచ్చినందుకు ఏదో చెప్పాలని చెప్తున్నావా సంహిత చిన్న స్వరంతో బెదురుతూ మీరు పాడుతున్న ఎవరురా గతి గతిమాకు త్యాగరాజు కీర్తన కదండి అంది కనీసం ఇది త్యాగరాజు కీర్తన అని కదా వెటకారంగా ధ్వనించింది మాస్టారి కంఠంలో ఆ కీర్తన మోహనరాగం కదండి అలాగే ననుపాలింప నడిచి వచ్చిదివా కూడా మోహనరాగమే కదండి అంది సంహిత ఎక్కడ తప్పు చేసి అభాసు పాలవుతున్నదో అన్న తొందరలో జలం కల్పించుకొని కాదు అది బుద్ధిమంతుడి సినిమాలో పాట అన్నాడు సోమయాజి గారు అతని వైపు కోపంగా చూశారు ఈ లోపల మాస్టారు అవును మోహన మోహనరాగాలే అయితే ఏమిటి అన్నాడు సంహిత తల బాగా దించుకొని చెప్పాలా వద్దా అన్న సంశయంతో మీరు మోహనరాగంలో మధ్యమం పాడుతున్నారండి అంది మాస్టారు గతుక్కుమని వెంటనే సరిచూసుకుంటూ మధ్యమం ఓహో నీకు స్వరస్థానాలు కూడా తెలుసన్నమాట అయితే సరి ఏమిటో వివరించు అన్నాడు మోహనరాగం ఆరోహణలో సరిగ పదసా ఉంటాయి కదండి షడ్జమం చతుశ్రుతి రిషభం అంతరగాంధారం పంచమం చతుశ్రుతి దైవతం అంతే కదండి మరి మీరు అసలు రాగంలోనే లేని మధ్యమం పాడారండి అలాగే ననుపాలింప నడిచి వచ్చి కీర్తన చూడండి ఎక్కడైనా మధ్యమం తగులుతుందా మాస్టారి మొహం అస్తమిస్తున్న సూర్యుడిలా ఎర్రబడింది చిరాకుని కోపాన్ని పళ్ళబిగువను అదింపట్టి చిన్నపిల్లవు నీకేం తెలుసు అన్నట్టుగా నేను కావాలని అలా పాడాను మోహన బిల్హరి చేయడం కోసం అన్నాడు సంహిత తెల్లబోతూ మోహనని బిల్హరి ఎలా చేస్తారండి అంది దొరికావు సుమా అన్నట్టు మాస్టారు గర్వంగా నవ్వి అదే మరి మిడిమిడి జ్ఞానమంటే అని సోమయాజితో అని సంహిత వైపు ఓరగా చూస్తూ తెలుసుకో మోహనరాగపు ఆరోహణలో నిషాదం చేరిస్తే అది బిలహరి అవుతుంది అన్నాడు ఏ నిషాదం కైసిక నిషాదం ప్రత్యర్థి పూర్తిగా దుర్గంలో ప్రవేశించిన తరువాత ఇక ఎటూ పోవటానికి వీల్లేకుండా తలుపులు మూసేసినట్టు మీరు చెప్పేది పూర్తిగా తప్పు అంది వేది సంహిత మోహనని బిలహరి చేయాలంటే అవరోహణలో నిషాదం రావాలి మీరు ఆరోహణలో పాడారు అదీకాక ఆ స్వరస్థానంలో వచ్చేది కైసిక నిషాదమో కాకలి నిషాదమో కాదు ఈ రాగంలో నిషాదం రెంటికి మధ్యగా ఉంటుంది అందుకనే దీన్ని ప్రత్యేకంగా బెలహరి నిషాదం అంటారు ఎవరురా నినువినా గతిమాకు కీర్తనని మీరు ఏ విధంగా పాడినా బిలహరి అవదు శంకరాభరణంలో రిషభాన్ని షడ్జమం చేస్తే అది కరహర ప్రియ అవుతోంది కనీసం అటువంటి గ్రహభేదం కూడా మీరు చేయలేదు తడబడటం అనే ప్రక్రియకి రకరకాల కవులు రకరకాల వర్ణనలు చేశారు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో ఘటిదడబడన్ అన్నాడు క్రింద మీద పడే అర్థంలో నోరు గురులింగ శాస్త్రి గారు తడబడుచుండు అంటే కాళ్లకు మాటిమాటికి అడ్డం తగులుతుండడం అన్నారు బులుసు వారు తిరుపతి వెంకట కవులు తత్తరపాటికి మరోవర్ణన చెప్పారు ఎవరెన్ని చెప్పినా సరే ఆ క్షణం ఆ సంగీతం మాస్టారి అవస్థని ఏ కవి వర్ణించలేకపోయి ఉండేవాడన్నది నిర్వివాదాంశం ఆయన కళ్ళు అవమానం వల్ల ఎర్రగా మండే బొగ్గుల్లాగాను ముక్కు ఆవిళ్లు కక్కే గిన్నెలాగాను మొహం కాలిన పెనల్లాగానూ అయిపోయాయి అంతకీ ఏదో సమర్థించుకోకపోతే సామయాజి గారు ఆయనకి పగ్గం వేసినట్టు వాయించారు ఏమయ్యా మాకెవరికీ తెలియదని నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చి పైగా దాన్నే మోహన్ రాగమంటావా లంకలో పిల్లలందరికీ ఇలాగే పాఠాలు చెప్తున్నావా నీ అంతవాడు లేడని మురిసిపోయామే గుడ్డివాళ్ళకి సినిమా చూపించినట్టు నీ మిడిమి జ్ఞానంతో మమ్మల్ని అందరినీ ఇంతకాలం మోసం చేస్తావా నీ దగ్గర పాటను నేర్చుకుని ఈ పిల్లలు రేపు ఏ సంగీతం తెలిసిన వాడి దగ్గర పాడితే ఏమే ఉండేది అయినా శంకరాభరణానికి హరహర ప్రియకి హరిహర ప్రియ కాదండి ఖరహర ప్రియ నమ్రతగా పక్క నుంచి అందించాడు చలం ఏదో ఒక ప్రియ నా నోటి వెంట మరీ అప్రియమైన మాటలు రాకముందే ఇక్కడ నుంచి నీవు వెళ్ళిపోవడం అందరికీ మంచిది సోమయాజి గారి మాటలు కాకముందే మాస్టరు అక్కడి నుంచి జారుకున్నాడు పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్టయింది సోమయాజి గారు జనాంతికంగా త్రాష్టుడు ఎంతకాలం నుంచి మోసం చేస్తున్నాడు మొత్తం లంకలో పిల్లలందరూ ఇంతకాలం వీడి దగ్గర ఈ మొదనస్టప్పు సంగీతమే నేర్చుకుంటూ ఉన్నారన్నమాట పాపం అన్నారు ఎవరూ మాట్లాడలేదు ఆయన సంహిత వైపు తిరిగి ఏ అమ్మాయి నీకేనా ఇల్లు కావాల్సింది అని అడిగారు ఆమె తలూపింది దాంతో ఇక వరుసగా బాణాలు అసలు ఎవరి తాలూకు నువ్వు ఎంతకాలం ఉంటావు ఏం పని మీద వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిసింది అయితే మాస్టారి దొంగతనాన్ని పట్టుకున్న అభినందన ఇల్లు అద్దెకివ్వకూడదన్న నియమాన్ని కాస్త తగ్గించింది సంహిత ఏం చెప్పాలా అన్నట్టు తటపటాయించింది అలా మౌనంగా ఉంటావేమిటమ్మా చెప్పు పక్కనున్న అన్నపూర్ణమ్మ హెచ్చరించడంతో తెప్పరిల్లింది ఈ లోపులో చలం కల్పించుకొని గబగబా అంతా చెప్పేశాడు మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయేనండి అంటే మా స్నేహితుడి చెల్లెలు పల్లెటూరి మీద రీసెర్చ్ చేస్తోంది అది పూర్తయ్యే వరకు ఉంటుంది అసలు ఈ ఊరు బాగుంటుందని మా వాడికి నేనే చెప్పాను అన్నాడు రీసెర్చ్ అనగానే సోమయాజి గారు సంహిత వైపు ఆశ్చర్యంగా గౌరవంగా చూశారు అంత పెద్ద చదువా అన్నది గౌరవం అమాయకత్వంలో సుమతిలా అలంకరణలో ఐదో శతాబ్దపు అమ్మాయిలా అణుకవలో అనసూయలా కనపడే ఈ అమ్మాయి రీసెర్చ్ స్కాలరా అన్నది ఆశ్చర్యం చలం ఇంకా చెప్తూనే ఉన్నాడు సంహిత చలం వైపు విస్మయంగా చూసింది అదంతే మీరు మాట్లాడకండి అన్నట్టు సైగ చేశాడు చలం ఈ లోపులో ఏమండి ఇట్రండి అంటూ అన్నపూర్ణమ్మ సోమయాజిగారిని లోపలికి తీసుకెళ్ళింది ఆడపిల్ల ఒక్కతే ఉంటుందట పర్వాలేదా ఈ కాలంలో ఎవరిని నమ్మలేం సోమయాజి గారు పోయి వెంటనే తేరుకొని ఓసి పిచ్చి మొహమా అదా నువ్వు ఆలోచిస్తున్నది అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు నేను వెనక్కి తగ్గుతుంది అందుకు కాదు అద్దెకు కక్కుర్తుపడి ఇల్లు ఇచ్చారని అందరూ అనుకోరు నెల రెండు నెలలో ఉంటుంది కదా ఈ దానికి అద్దె ఎందుకులేండి వద్దందాం పోతే పట్న పిల్ల కదా అక్కడి నుంచి స్నేహితులు వాళ్ళు రావటం మాత్రం కుదరదని నిష్కర్షగా చెప్పేయండి అంతా గోలగోలగా ఉంటే సుందరకాండ ఎలా చదువుకోగలరు పైగా ఆ కాండ కూడా కోతులుగోలే కదా అంది వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాంలే అమ్మాయిని చూస్తే అటువంటి రకంగా కనపడడం లేదు అయితే వచ్చేయమని చెప్దామా సరే తనలో తానే నవ్వుకుంటూ అన్నపూర్ణమ్మ హాయిగా ఊపిరి పీల్చుకుంది భర్తతో అన్నేళ్లు కాపురం చేసింది ఎక్కడ నొక్కితే భర్త ఎలా ఒప్పుకుంటాడు అనేది ఆవిడకి మాత్రం తెలియదు సంహితను చూడగానే ఆ అమ్మాయికి ఇల్లు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకుంది అన్నపూర్ణమ్మ అది చెప్తే భర్త ససేమిరా ఒప్పుకోడని ఆవిడికి నలభై ఏళ్ల అనుభవం నేర్పింది దాంతో తనకేమీ పెద్ద ఉత్సాహం లేనట్టు కనపడుతూనే మొగుడిని సుముఖుడిని చేసింది బండివాడు బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు అతడికి డబ్బిచ్చి వెళ్ళిరా బాబు నా కోసం పాపం చాలా కష్టపడ్డావు అంది సంహిత ఆప్యాయంగా ఆ బండివాడు కూడా సంహితకి ఇల్లు దొరికినందుకు సంతోషించినట్టే కనపడ్డాడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ సంహితకి స్నానాల గది బావి చూపించింది ఆ పెరడు అందానికి ముచ్చటపడి సంహిత అలానే ఓ క్షణం నిలబడిపోయింది పెరట్లో ముగ్గులు రాబోయే సంక్రాంతి లక్ష్మి నవ్వుల మొగ్గలు అక్కడ గుబ్బెమ్మలు ఆ లక్ష్మి కలికి పచ్చ తురాయిల నిగ్గులు బాదం చెట్టు పక్కనే నిద్ర గన్నేరు క్రింద పూలు రాలిన నేల ఆ నేల ఎలా ఉన్నది పన్నాకు విస్తళ్ల భోగంబు పెట్టి పసుపు కుంకుమాలకు పళ్లాన పోసినట్టుంది ఆ ఇల్లు ఓ అందమైన అమ్మాయిలా ఉంది ఇంటి ముందు వరుసగా ఉన్న బంతి చెట్ల మధ్య సన్నటి దారి అమ్మాయి నుదుటి నడుము తిన్నటి పాపిడ ఇంటి ముందు ఎర్రమందారం చెట్టు ఆమె నుదిటిని బొట్టు గవాక్షాలు విశాలాక్షాలు వంట ఇంటి అటకపై చూరునంటిన తలుపు అమ్మాయి కంటి కొసల చెదిరిన కాటుక నూటిగట్టు ఆమె కాలి పట్టెడ గట్టు అంచున తడిసిన ఎర్రమట్టి ఆమె కాలి పారాణి గెలకపైన నొలకతాడు ముద్ద చేమంతి పూలు ముడిచిన ముద్దరాలి ముప్పేట జడలా ఉంది పరుచుకున్న పచ్చగడ్డి పెరడు ఆ అమ్మాయి పరికిణి అయితే దడి అంచున పాకిన పొగమంచు పూల చెట్లు దాని అంచులు రెల్లు కప్పు మీద కొత్త బరువుకి కృంగుతోన్న గుమ్మడిపాదు అప్పుడే ప్రాయంలో అడుగుపెడుతున్న పదహారేళ్ల పిల్ల తనువులతల బరువు వైపు వంగుతోంది చిక్కుడుపాదు మొదట్లో అజ్జట చెట్లు తల్లవజ్జుల వారు చెప్పినట్లు నీ పాదపద్మముల నిటలమ్ము సోకంగా వాలిపోవు ననుగ్న వాంఛించుచున్నాను అన్నట్టున్నాయి ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది ఎప్పుడో ఇల్లు కట్టినప్పటి నుంచి నూతి పక్కనే పెరుగుతున్న అరటి చెట్లు నమ్రతగా ఉన్నాయి మగ్గిన దొండపళ్ళు మరింత ఎర్రదనాన్ని సంచరించుకున్నాయే తప్ప అవి కూడా వద్దికగానే ఉన్నాయి కానీ క్రితం వర్ష ఋతువులో వచ్చిన పచ్చగడ్డి మాత్రం గాలికి గర్వంగా ఊగుతుంది అప్పుడే పెరుగుతున్న కొబ్బరికాయలు గాలికి మట్టలు కదిలినప్పుడల్లా మేము ఉన్నామన్నట్టు గోల చేస్తున్నాయి ఇదంతా ప్రకృతి సహజమే కదా పుట్టుకతో వచ్చిన ఊరువులు పెదవులు మామూలుగానే ఉంటాయి కానీ యవ్వనకాలంలో వచ్చి వంటి మీద చేరిన నూగారు మాత్రం పొంగిన పాలిండ్లతో కలిసి అతిశయం ప్రదర్శిస్తుంది అందుకే అన్నారు ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని మూడవ భాగం సంహిత స్నానం చేసి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ రెండు గ్లాసులతో పాలు తీసుకొచ్చి ఇచ్చింది చలం ఇంకా అక్కడే ఉన్నాడు సంహిత మొహమాట పడుతూనే పాలు తీసుకుంది మర్యాదకి చలానికి వెళ్ళిపోవాలని ఉంది వయసుకి కొంచెంసేపు ఉండాలని ఉంది ఈ పెట్ట బెడ్డింగు తప్ప ఇంకేమీ తెచ్చుకోలేదా అమ్మ అన్నపూర్ణమ్మ అడిగింది లేదండి మా ఇంట్లో మంచం ఉంది వేయిస్తాలే అబ్బే ఎందుకండి మళ్ళీ మొహమాటంగా అంది సంహిత ఆమె నవ్వి ఆ మాటలు విననట్టే వెళ్ళిపోయింది చలము సంహిత మిగిలారు సంహిత అతని వైపు నవ్వుతూ స్నేహపూర్వకంగా చూసింది అతడే కానీ ఇల్లు చూపించకపోతే ఇంత చిన్న పల్లెటూరులో ఈ రాత్రి ఎక్కడ ఉండాలా అన్న ఆలోచనే భయపెడుతుంది చలం మాత్రం సంహిత చూపని మరోలా అర్థం చేసుకున్నాడు ఇంకా ఉన్నావేం పని అయిపోయిందిగా అన్నట్టు చూసిందేమో అనుకున్నాడు సంజాషి ఇస్తున్నట్టు అదే నేను వాళ్ళకి చెప్పాను కదా పల్లెటూరులో రీసెర్చి అని మరి నాకేం చెప్పాలో తోచలేదు ఈ పల్లెటూర్లలో లక్ష ప్రశ్నలు వేస్తారు అందుకే ఏదో ఒకటి చెప్పేశాను వచ్చారో నాకు తెలియదు కదా అందుకని నోటికొచ్చింది చెప్పేశాను తడబడుతూ అన్నాడు పర్వాలేదు లేదా ఇంకే ప్రశ్నలు లేకుండా ఒక విధంగా నన్ను రక్షించావు కూడా నవ్వింది ఆ అమ్మాయి అలా అనేసరికి చలానికి హుషారు వచ్చింది మీరు కూడా అలాగే నటించాలి అర్థం కాక ఎలా అని అడిగింది అదే కాస్త చదువుకున్నట్టు తెలియకపోయినా సరే కొద్దిగా కాలేజీ కబుర్లు సంహిత ఈసారి నిజంగానే తెల్లబోయి నేనేం చదువుకున్నాను అనుకుంటున్నావు చలం అంది ఏం చదువుకున్నారు అలా కాదు నువ్వు చెప్పు పట్టుదలగా అడిగింది పదో క్లాసో ఇంటర్మీడియటో అలా కనపడుతున్నానా కర్మ అరచేతితో నుదుటి మీద కొట్టుకుంటూ అంది నేను ఆంథ్రపాలజీలో రీసెర్చ్ చేశాను చలం ఎంత దిగ్భ్రాంతి చెందాడంటే కోలుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది అంటే అయితే అయితే పల్లెటూర్ల మీద రీసెర్చ్ చేశారని నేను చెప్పింది కరెక్టేనమాట రీసెర్చ్ వరకు కరెక్టేననుకో కానీ పల్లెటూర్ల మీద కాదు ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం మనిషిలో పరిణామక్రమం గురించి అన్నమాట చలం సాలోచనగా చూశాడు విజ్ఞానం అంటే విజ్ఞానమే అది అలా కనపడుతూనే ఉంటుంది నేను మామూలు గ్రాడ్యుయేట్ని అందుకే నా నోటి వెంట మీరు అని బహువచనం వచ్చేసింది మీరు నువ్వు అని పిలుస్తున్నారు సంహిత నొచ్చుకుంటూ చాచా అది నా ఉద్దేశం కాదు నన్ను క్షమించు నువ్వు చెప్పే వరకు నిన్ను ఏకవచనంలో పిలుస్తున్నానన్న స్పృహే లేదు నాకు ఆత్మీయంగా అనిపించడంతో నువ్వు అనేశాను పోనీ నువ్వు కూడా నన్ను అలానే పిలవకూడదు ఇప్పుడిక నేను బహువచనంలోకి దిగడం కష్టం బాబు అంది ఆత్మీయం అన్న పదం దగ్గర చలం మొహం విప్పారింది అలాగే ఇంతకీ మీరు అదిగో మళ్ళీ మీరు అంటున్నావు చలం నాలికి ఖర్చుకొని లేదులే ఇంతకీ అసలు విషయం చెప్పలేదు నువ్వు ఏమిటి బెడ్డింగ్ తీసి సర్దుతూ అడిగింది ఈ ఊరు ఏ పని మీద వచ్చావు నువ్వు బట్టలు సర్దుతున్నదల్లా ఆగింది మొహంలో భావం మారింది సన్నటి అలజడి పూర్వపు భయం కానీ అదంతా రెప్పపాటు కాలమే క్షణంలో సర్దుకొని చిరునవ్వుతో నువ్వేదో కథలలి చెప్పావుగా దాన్ని అలాగే సాగని నీ ఆలోచన కరెక్ట్ అయితే ఈ పాటికి ఊరంతా ఓ అమ్మాయి పల్లెటూళ్ళ మీద పరిశోధన చేయడానికి ఇక్కడికొచ్చింది అన్న వార్త పాకిపోయి ఉంటుంది ఇంతకీ నువ్వు అని అడుగుదామనుకున్నాడు మళ్లీ రెట్టించడం బావోదని ఊరుకున్నాడు మనసులో దిగులంతా ఉన్న పైకి ఆహ్లాదకరంగా కనపడడం కొందరికే చేతనవుతుంది మొత్తం అంతా లెక్కవేసి చూసుకుంది సంహిత వంద రూపాయల కన్నా ఎక్కువ లేవు భవిష్యత్ జీవితం అంతా ఈ వంద రూపాయలతోనే గడపాలన్న ఆలోచన వెన్నులో చలి పుట్టిస్తుంది చదివిన చదువుతో నగరంలో ఒక ఉద్యోగం దరక్కపోదు కానీ ఈ పల్లెటూరులో వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ ఊర్లోనే ఉండాలి ఆదిత్యపురం అవును ఈ ఊరే ఇక్కడే తను ఉండాల్సింది ఆంధ్రదేశంలో మరో ఆదిత్యపురం ఉంటే ఆ ఆలోచనే భరించలేనట్టు ఆమె వణికింది అలా అవకూడదని లక్ష దేముళ్లకు సోమయాజి గారు అద్దె తీసుకోకపోవడం అన్నిటికన్నా అదృష్టం రెండు మూడు నెలల అద్దె ఇమ్మని కోరి ఉంటే చాలా ఇబ్బందుల్లో పడి ఉండేది అసలు తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం వేసింది ఆమెకు చేతిలో వంద రూపాయలతో బెడ్డింగు పెట్టే పట్టుకుని ఇలా ఈ ఊరిలో దిగటం అనేది తను కలలో కూడా ఊహించలేని విషయం సోమయాజి గారి తమ్ముడి కూతురు భారతి చక్కటి అమ్మాయి అమ్మాయి కంఠంలో తేనె ఉంది ఆ అమ్మాయి సంహితకి బాగా స్నేహితురాలైపోయింది ఇబ్బందల్లా అన్నపూర్ణమ్మ గారితోనే వేద సంహితని వెయ్యి రకాలుగా హింసిస్తోంది పొద్దున్నే రెండుసార్లు పాలు తాగమంటుంది పొయ్యి వెరిగించనివ్వదు నీ ఒక్కదానికి వనడం మాకు బరువా అని కొసరి వడ్డిస్తుంది ఇక మధ్యాహ్నమైతే జంతికలు పోతరేకుల నుంచి చెరుగ్గడలు జున్ను వరకు ఏదో ఒకటి తింటే కానీ వదలదు సంహిత చివరి వరకు చదివేసిందని ఇంకా అంతకన్నా పై చదువు ఏమీ లేదని తెలియటం ఆమెకు ఎనిమిదో వింత అలా ఆఖరి వరకు చదివిన వాళ్ళని చూడడం ఆమెకిదే మొదటిసారి అందులోనే అలాంటి వ్యక్తి ఒక స్త్రీ అవటం ఆమెకి చాలా గర్వకారణంగా ఉంది తాను చదువుకోలేదన్న భావం ఆమెలో ఉండి ఉంటుంది అందుకని సంహిత ఆమె కళ్ళకి అపురూపమైన వ్యక్తిలా కనపడింది మాటిమాటికి భారతితో ఆ సంహితను చూసి నేర్చుకోవే అనేది సోమయాజి గారు మామూలుగా ఎక్కువ మాట్లాడేవారు కాదు ఏదైనా విషయం గురించి మాట్లాడవలసి వస్తే మాత్రం వివరించి మాట్లాడేవారు సాయంత్రం అయ్యేసరికి వరండాలో పడకుర్చీ వేసుకుని కూర్చొని ఏవో పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేవారు ఇక సంహిత విషయానికి వస్తే తన పల్లెటూరి పరిశోధన విషయమై ఆమెకు భయంగానే ఉంది ఇంకా మొదలు పెట్టలేదేమనో అసలేం రాస్తున్నామనో ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో ఆమెకి పాలు పోవడం లేదు దీన్ని ఎలాగైనా కప్పిపుచ్చవచ్చు కానీ అసలు ప్రమాదం మరోవైపు నుంచి వస్తున్నది తెచ్చిన వంద రూపాయల్లో సగం అయిపోయాయి అప్పుడే అప్పటికీ అన్నపూర్ణమ్మ బలవంతంగా భారతతో పాటు అన్నీ సమకూరుస్తుంది కాబట్టి ఆ డబ్బులున్నా మిగిలాయి లేకపోతే ఏమై ఉండేదో భవిష్యత్తు తలుచుకుంటేనే ఆమెకు భయం వేస్తోంది అప్పుడు సాయంత్రం నాలుగైంది ప్రతిరోజులాగానే ఆయన పడకుర్చీలో కూర్చుని ఉన్నారు అన్నపూర్ణమ్మ చాటలో బియ్యం ఏరుతోంది చలం మెట్లెక్కుతున్నాడు ప్రతిరోజు తను టంచనుగా నాలుగింటికి రావడం అలవాటు చేసుకున్నాడు నువ్వు ఏ విషయంలో పరిశోధన చేశానన్నవమ్మాయి అడిగారు సోమయాజీ ఆంథ్రోపాలజీ అండి ఆయన నవ్వుతూ నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పు అన్నారు అప్పుడే అరుగు మీద స్థిరపడడానికి ఉద్యుక్తుడవుతున్న చలానికి ఈ సంభాషణలో పాల్గొనే అవకాశం దొరికినట్టయింది ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి తను ఈ విధంగా ఎక్కడికి వచ్చి హాజరయించుకోవడం అతడికి మనసులో ఏమోలో ఇబ్బందిగానే ఉంది తన అలా వస్తూ ఉండడం ఆ ఊరిలో అందరికంటా పడుతుందని తెలియనంత కుర్రవాడేం కాదు కానీ ఆకర్షణ శక్తికి మించినది మరొకటి లేదు కదా సోమయాజి దంపతులు ఏమైనా అనుకుంటారేమో అని మరొక భయం స్నేహితుడి చెల్లెలి సంరక్షణాభారపు నెపం మీద ఎంతకాలం ఇలా పొద్దున్నా సాయంత్రం వస్తు ఉండగలడు తన రాకని ప్రత్యేకంగా అక్కడున్నవాళ్లు గమనించకుండా ఉండడానికి ఉత్తమమైన మార్గం జరుగుతున్న సంభాషణలో పాలు పంచుకోవడమే వెళ్ళి అరుగు మీద కూర్చుంటూ ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రమండి అన్నాడు నిజానికి అతడికి దాని తెలుగు అనువాదం తెలియదు క్రితం సంహిత చెప్పింది గుర్తుంది ఆ అమ్మాయి దగ్గర తన లోకజ్ఞానం ప్రదర్శించాలన్న తపన ఎలానూ ఉన్నదే చాలామందికి అసలు అలాంటి పాఠ్యాంశం ఒకటి ఉంటుందనే తెలియదు అది తనకు తెలుసని ఆమెకు తెలియజెప్పాలని అతడి ప్రయత్నం ఈ లోపల సోమయాజి గారు పిల్లి అంటే మార్జాలం అన్నట్టు ఉంది మానవ శాస్త్రం అంటే అని తిరిగి ప్రశ్నించారు అంత చిన్న విషయం తెలియదా అన్నట్టు చలం విజృంభించాడు మానవ శాస్త్రం అంటే శరీర నిర్మాణం చేతులు కాళ్ళు జంతువుల గురించి చదివేది శాస్త్రం జువాలజీ అయితే మనుషుల గురించి చదివేది మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ సంహిత ఈ కొత్త నిర్వచనానికి అవాక్కై చూసింది ఆమె అభిప్రాయం కోసం అటు చూసిన జలానికి ఆమె దిగ్భ్రమ అభినందనలా కనపడింది దాంతో మరింత రెచ్చిపోయి కొనసాగించాడు అసలు మనుషులకి రోగాలు వస్తాయి మెదడుకి కాలేయానికి తేడా ఏమిటి శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది ఎముకలు విరిగితే కాదు అరిచింది ఇక వినలేనట్టు అతడు చప్పున మాట్లాడడం ఆపుచేశాడు తన కోపానికి తనే సిగ్గుపడింది సంహిత అయితే ఆమె కోపానికి అర్థం ఉంది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ఆంథ్రోపాలజీ గురించి చాలామంది చదువుకున్న వాళ్లకే తెలియదు ఆమె అంది ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యమైనవి గ్రహాలు నక్షత్రాలు మాయలు సముద్రాలు కాదు మానవుడే అమీబా లాంటి అల్ప జీవకణపు స్థితి నుంచి పూర్ణజీవ వికాసం కలిగిన ఎదిగిన మనిషి గురించి సంపూర్ణంగా తెలుసుకోవటమే ఆంథ్రోపాలజీ లక్షల సంవత్సరాల కాలంలో మనిషి క్రమక్రమంగా కోతి స్థాయి నుంచి ఎలా ఎదుగుతూ వచ్చాడు నాగరికతలు ఎలా నశించాయి కొత్త సాంప్రదాయాలు ఆచారాలు నీతులు నిషేధాలు వృత్తులు విలువలు కట్టుబాట్లు ఎలా ఏర్పడ్డాయి మెదడు ఎలా అభివృద్ధి చెందింది సమాజము దానికి సంబంధించిన సంస్కృతి అంటే ఆహార సంపాదన లైంగిక తృప్తి మతము రాజకీయము వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన ఇదంతా వివరిస్తుంది ఆంథ్రోపాలజీ ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది అనాదిగా మనిషి శరీరంలో వస్తున్న మార్పుల పరిణామక్రమం ఫిజికల్ ఆంథ్రోపాలజీ రెండవది కల్చరల్ ఆంథ్రోపాలజీ మనిషి సంస్కృతిలో అనాది నుంచి వచ్చిన మార్పుల్ని అది తెలుపుతుంది ఎకనామిక్స్ పాలిటిక్స్ ఎథిక్స్ మెడికల్ సైన్స్ అన్ని మానవుడికి సంబంధించిన శాస్త్రాలే అయితే అవన్నీ మనిషి తాలూకు వివిధ అంశాలని స్పృశిస్తాయి మానవశాస్త్రం మాత్రం అన్నిటినీ సమగ్రంగా శోధిస్తుంది అంటూ ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగింది అప్పటి వరకు వింటున్న గారు ఏమిటో అమ్మాయి ఇదంతా కూడా పిల్లి అంటే మార్జాలం అన్నట్టు ఉంది అన్నారు సంహిత మొహం ఎర్రగా మారింది తనకు తెలిసిన విషయమే కాబట్టి ఆవేశంగా చెప్పుకుపోయింది అవతలి వాళ్లకు ఎంతవరకు అర్థం అవుతుందని ఆలోచించలేదు ఇది సాధారణంగా జరిగే విషయమే అయినా కూడా సిగ్గుపడ్డట్టు కనిపించింది ఆ పరిస్థితి నుంచి ఆమెని రక్షించటానిక అన్నట్లు సోమయాజి గారు కల్పించుకున్నారు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అలా నిరాసక్తంగా ఉండకూడదన్న పూర్ణ ఆ అమ్మాయి ఏం చెప్తుందో గ్రహించడానికి ప్రయత్నించు మిగతా జంతువుల కన్నా మనిషి ఏ విధంగా తెలివైన వాడిగా పరిణామం చెందాడు ఒక క్షణం ఆలోచించు అతడు ద్విపాద పశువు అయినా చతుష్పాద జంతువులకు లేని అనుకూల స్థితిని పొందాడు నడకకు వీలుగా రెండు కాళ్ళు సరిపోతాయని గ్రహించాడు ముందుకు వెనక్కు పక్కకు చాపటానికి వీలుగా ఉండే చేతులు అతడికి ఎంతోగానో తోడ్పడ్డాయి అన్నింటికన్నా ముఖ్యంగా మనిషిని అదృష్టవంతుడిని చేసిందేమిటో తెలుసా అన్న పూర్ణ అతడి బొటని వేలు అది ఎదురు దిశలో ఉండడం వేళ్ళు దేన్నైనా అదిమి పెట్టడానికి వీలుగా అభివృద్ధి చెందడం ఈనాడు మానవుడు చంద్రమండలంలో అడుగు పెట్టడానికి తోడ్పడింది వేలుకి వేలుకి మధ్య చర్మం ఉండి అవి అతుక్కుని ఉన్న పక్షంలో శరీర నిర్మాణంలో ఆ ఒక్క చిన్న మార్పుగానే ఉండి ఉండకపోతే ఈనాటికి కోతిలాగానే ఉండేవాడు ఎప్పుడైతే వేళ్లు వ్యతిరేక దిశలో విడివిడిగా ఉన్నాయో మనిషికి పట్టు దొరికింది పనిముట్లు సృష్టించాడు గుహల మీద రాళ్ల మీద చిత్రలేఖనం ప్రారంభించాడు దానితో చూపు మరింత సునిశ్చితం అవసాగింది అల్లడం బ్రాయటం పనులను సులువుగా చేసే నైపుణ్యం అలవడ్డాయి దానితో శ్రమశీలక మేధాశక్తిలో నైపుణ్యం సిద్ధించింది మస్తిష్క గోళాలు అభివృద్ధి చెందాయి దవడల స్థలం బాగా పెరగటంతో నాలుక వాటి మధ్య బాగా ఇమిడిపోయి స్వరపేటికకి స్వాతంత్రం ఇచ్చింది అదే మనిషికి మాట్లాడే శక్తిని ప్రసాదించింది దానితో పరస్పర సంబంధాలు ఏర్పడ్డాయి అంటూ ఆగి ఇక్కడి వరకు సంహిత చెప్పిన శారీరక మానవ శాస్త్రము వర్తిస్తుందనుకుంటున్నాను అని ఆయన కొనసాగించారు ఎప్పుడైతే పరస్పర సంబంధాలు ఏర్పడ్డాయో అప్పుడది సమాజ స్థాపనకు దారితీసింది అక్కడ నుంచి సాంస్కృతిక మానవ శాస్త్రం ప్రారంభమైంది పురుషుడు వేటకి వెళ్లటం స్త్రీ అతడి మీద ఆధారపడడం మొదలైంది క్రమంగా పల్లెలు పాడి పంటలు సహజీవనం వచ్చాయి దేముడు దెయ్యం భయం భక్తి చోటు చేసుకున్నాయి వివాహము కుటుంబము బంధుత్వము మతము కళ కులము ఆర్థికము రాజకీయము మొదలైన వ్యవహారాలన్నీ వచ్చి జీవితాన్ని సంక్లిష్టం చేశాయి అయితే మనిషి ఆ సంక్లిష్టతనే ఆనందించడం నేర్చుకున్నాడు దాన్నే వ్యవస్థ అంటాము కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మనసుకి బాధ కలుగుతుంది కంట నీరు తిరుగుతుంది ముళ్ళు తొలగించేందుకు చెయ్యి సాయం చేస్తుంది కాలు వేరు మనసు వేరు కన్ను వేరు చెయ్యి వేరు కానీ అన్నీ మనిషికి సంబంధించినవే అలాగే మనిషి చుట్టూ కులము మతము ఆర్థికము సాంప్రదాయము నమ్మకము ఆచారము మొదలైనవి అల్లుకుపోయాయి కాలం గడిచే కొద్దీ మనిషి తన నాగరికతలో ఉన్న లొసుగుల్ని తొలగించుకున్నాడు బహుభార్యాత్వము బాల్య వివాహము నరబలి సతీ సహగమనము అలా తొలగిపోయినవే అయితే తమకి అవసరం లేకపోయినా స్వార్థం కోసం కొన్నింటిని ఉంచుకున్నాడు కులము అలాంటిదే ఉదాహరణకి ఈ వ్యవస్థలో బ్రతకాలంటే డబ్బు కావాలి డబ్బు సంపాదించడానికి అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అధికారం అధికారం రాజకీయం వల్ల వస్తుంది రాజకీయం కులం ఆధారంగా కొనసాగుతుంది అందువల్ల సమాజంలో కులము ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ విధంగా వేల వేల సంవత్సరాల నుంచి మనిషి నాగరికతను నిర్మిస్తూ శోధిస్తూ పడగొడుతూ పునర్నిర్మిస్తూ ఉన్నాడు ఏది మంచిదో తెలుసుకునే ప్రయత్నం నిరంతరం జరుపుతూనే ఉన్నాడు రష్యా ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది బహుభార్యత్వము ఇంకా కొన్ని మతాల్లో కొనసాగుతుంది కొన్ని ఉన్నాయి కొన్ని పోయాయి కొన్ని మళ్లీ వచ్చి చేరుతున్నాయి వీటన్నిటి గురించి చెప్పే శాస్త్రం ఏమ్మా సంహిత ఆంథ్రోపాలజీ అంటే అదేనా నిర్నిమేశ్వరాలైన చూస్తున్న సంహిత కళ్ళు తడి అయ్యాయి అది దుఃఖం వల్ల ఆనందం వల్ల వచ్చిన నీరు కాదు ఎదనిండా ఉద్వేగం పొందటం వల్ల వచ్చిన కన్నీరు సంవత్సరాల తరబడి తను యూనివర్సిటీలో చదువుతున్న శాస్త్రాన్నంతా కేవలం తర్కజ్ఞానంతో ఊహించి వివరించిన ఆయన మేధాశక్తికి మనస్సులోనే చేతులెత్తి నమస్కరించింది ఆయన అన్నట్టు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తర్కజ్ఞానం చాలామందికి కొరవడుతుంది మాతృస్వామ్య వ్యవస్థకి పితృస్వామ్య వ్యవస్థకి తేడా తెలియదు అన్నైనా తమ్ముడైనా ఆంగ్లంలో బ్రదరే అంటారన్న సాపేక్ష వయోప్రమాణ రాహిత్యం కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు అమల్లో ఉందన్న ఆలోచనే రాదు అలా ఆలోచించే ఓపిక లేని అన్నపూర్ణమగారు పని ఉందని చాట తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది చలం కూడా వెళ్ళేవాడే కానీ సంహిత ఆకర్షణ ఆపుచేసింది ఈ మానవ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారన్నావమ్మాయి ఆంథ్రోపాలజీ అండి ఆయన ఒక నిమిషం నిశ్శబ్దంగా ఊరుకొని సాలోచనగా అన్నారు మనిషి యొక్క ఆంథ్రోపాలజీ అంతా ప్రేమ మీదే ఆధారపడిందని నేను అనుకుంటున్నానమ్మా నిజమేనా ఆమె ఉలిక్కిపడింది ఒక్క క్షణం అర్థం కాక అంతా అయోమయంగా అనిపించింది ఆంథ్రోపాలజీకి ప్రేమకి సంబంధం ఏమిటన్న అనుమానం కలిగింది ఆమె మొహంలో భావాలు గమనిస్తున్న సోమయాజీ తను చెప్పిందాన్ని మరింత వివరిస్తున్నట్టు అన్నారు మిగతా జంతువులకు మనిషికి తేడా గమనించావా తన భార్య తన పిల్లలు తన తల్లిదండ్రులు ఇలాంటి భావాలు మనుషులకే ఎక్కువ జంతువుల్లో ఇది నా స్వంతం అన్న భావం ఉండదు వైవాహిక సంబంధం అన్న ప్రసక్తే లేదు చివరికి మనుషుల్లో ఒకప్పటి బహుభార్యాత్వము ఆదిమ సమాజంలో ఉండే బహుభార్యాత్వం కూడా ఈరోజు మనకి అనాగరికంగా కనపడుతుంది అంటే నాగరికత కూడా ఒక రకంగా ప్రేమ మీదే ఆధారపడి ఉందన్నమాట మనిషి ఇళ్ళు నగరాలు నిర్మించినా యుద్ధం చేసినా అది తన కుటుంబం గురించి తన వారి గురించి ఇవన్నీ ఆలోచిస్తే నాకెందుకో మనిషి చరిత్ర మొత్తం ప్రేమ చుట్టూ పరిభ్రమిస్తూ వస్తుందన్న నమ్మకం కలుగుతోంది సంహిత విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఎంత గొప్ప భావం ఇది ఆంథ్రపాలజీ అంతా ప్రేమ మీదే ఆధారపడి ఉందన్న వాదం బ్రతుకుతీవికి నాదం అన్న వాదం సంభాషణ పూర్తయి గదిలోకి వచ్చేసాక కూడా ఆ ఆలోచనలు ఆమెను వదల్లేదు ఆయన చెప్పింది నిజమే ప్రేమ అన్న ఒక్క అర్హతతోటే మనిషి మిగతా జీవాల నుంచి విడిపడ్డాడు ప్రేమ కోసమే కొండ గుహల్లోంచి బయటకొచ్చి సమాజాన్ని నిర్మించాడు ప్రేమ చుట్టూ తెలివితేటల పందెం వేశాడు ప్రేమ కోసం స్పందించే గుండెని హృదయంలో పొందుపరుచుకున్నాడు ప్రేమ కోసం యుద్ధాలు చేశాడు ప్రేమ కోసం శాంతిని స్థాపించాడు ఇంతవరకు ఎవరికీ తట్టని ఆలోచన ఇది మనిషి తాలూకు ఆంథ్రోపాలజీ అంతా ప్రేమ మీదే ఆధారపడి ఉందన్న విషయం మీద ఎవరైనా రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించవచ్చు ఎవరో కవి అన్నట్టు నీవు తొలిప్రొద్దు మంచు తీవే సోనవు నీవే నిట్టూర్పు నీవే కన్నీరు ప్రేయసి ఎందుకో ఆమెకి హృదయం గాలిలో తేలిపోతున్నంత ఆనందం కలిగింది నాలుగు దిక్కుల నుంచి వేల వేల గొంతులు ప్రేమనాదాన్ని ఆలపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు నాట్యం చేయాలనిపించింది గిర్రు గిర్రున తిరగాలనిపించింది చప్పున వెళ్లి మోకాళ్ల మీద కూర్చొని పెట్టి తెరిచింది చీరలపైనే ఉంది ఆ పుస్తకం తన జీవిత సాఫల్యానికి నిదర్శనంగా ఆమె తయారు చేసిన పుస్తకం అది చదువులో ఉన్నత శిఖరం అది చివరి గమ్యం అది ఆమెకు డాక్టరేటు వచ్చింది దానిమీదే మొదటి పేజీలో అక్షరాలు పొందిగ్గా ఉన్నాయి ది అపాచీ కల్చర్ దాని క్రింద మరింత చిన్న అక్షరాలతో థీసిస్పై సంహిత అని ఉంది ఆమె వాటిని చూడడం లేదు అదే పేజీలో కుడివైపు మూలగా పైన పెన్తో రాయబడిన అక్షరాల్ని చూపుడు వేలుతో స్పృశిస్తుంది నాలుగు అక్షరాలు గల పేరుగల యువకుడికి ఆ పుస్తకం అంకితం ఇచ్చినట్లు అక్కడ ఆ కుడివైపు మూల ఉంది ఆమె వేళ్ళు ఆప్యాయంగా స్పృశిస్తున్న అక్షరాలు ఆ పేరువే అభిషేక్